డోరేమాన్ ఈ కార్టూన్ షో ఇష్టపడిన వాళ్ళుండరు ఈవెన్ కొంతమంది ఇప్పటికీ ఈ షోని చూస్తూనే ఉంటారు చాలా మంది ఫేవరెట్ షో అయిన ఈ డోరేమాన్ గురించి ఎంతమందికి తెలుసు నోపిత నిజంగానే ఉన్నాడా అసలు ఈ షోని ఆపేశారా లేదా ఇంతకీ లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం డోరోమన్ స్టోరీని రాసింది ఫుజికో ఎఫ్ ఫుజియో వీళ్ళు ఒకరు కాదు ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి ఈ డోరమన్ సిరీస్ ని రాశారు ఫస్ట్ స్టోరీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్ట్ ఎనిమిది రిలీజ్ చేశారు దాంతో అందరికి ఇంట్రెస్ట్ వచ్చింది సెకండ్ పార్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై జనవరిలో రిలీజ్ చేశారు ఇంకా అలా ఆపకుండా ఇరవై సంవత్సరాల వరకు ఒక సిరీస్ లాగా రిలీజ్ చేశారు అప్పట్లో ఇదే బెస్ట్ సెల్లింగ్ కామిక్ బుక్ గా మారింది ఆ తర్వాత నుండి కొత్త కామిక్ స్టాక్ రెండు వేల పదిహేను వరకు ఓరు కాపీసే వంద మిలియన్ వరకు సోల్డ్ అయ్యాయి ఈ కామిక్ ఇంత సక్సెస్ అయినందు వల్ల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో టీవీ సిరీస్ ని చేశారు కానీ అది సక్సెస్ కాలేదు మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత సుటోమో షిబయామా అనే పర్సన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మళ్ళీ డోరమాన్ని టీవీలో స్టార్ట్ చేశారు ఇలా ఒకేసారి కామిక్స్ లో ఇంకా టీవీలో చాలా క్రేజ్ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక స్టోరీ రైటర్ చనిపోయారు అప్పటి నుండి ఈ కామిక్స్ అనేటివి ఆగిపోయాయి అలాగే ఈ టైంలో నోబిత క్యారెక్టర్ మీద చాలా రూమర్స్ వచ్చాయి ఇది రియల్ లైఫ్ క్యారెక్టర్ అని చాలా రూమర్స్ వచ్చాయి కానీ అది రియల్ కాదు ఎందుకంటే ఈ స్టోరీ రైటర్స్ ఎప్పుడు వాళ్ళు ఇది రియల్ లైఫ్ బేస్డ్ అని ఎక్కడ ఇంటర్వ్యూస్ లో కూడా మెన్షన్ చేయలేదు అప్పట్లో వైరల్ అయిన ఒక స్టోరీ ఏంటంటే నోబితో హీరోషి అనే ఒక అబ్బాయి ఎప్పుడు స్టడీ అండ్ గేమ్స్ లో లాస్ట్ ఉండేవాడు అలానే వాళ్ళ ఫ్రెండ్స్ తినని ఏడిపిస్తూ ఉండేవాడు ఇంకా అతను ఎప్పుడు ఒక్కడే ఉండేవాడు ఎవరి ఫ్రెండ్స్ ని దగ్గర నచ్చేవాడు కాదు సుజోప్రేనియా అనే జబ్బు వచ్చింది తనతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నదని ఊహించుకుంటాడు అలా ఊహించుకున్నప్పుడు తన బిహేవియర్ చాలా చెందింది అది చూసి వాళ్ళ పేరెంట్స్ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అతను జరిగింది వాళ్ళ పేరెంట్స్ కి చెప్తారు వాళ్ళ పేరెంట్స్ భయపడే ట్రీట్మెంట్ చేయమంటారు ఆ డాక్టర్ నోబి కి నీ డిసీజ్ వల్ల నువ్వు ఒక ఫ్రెండ్ని ఊహించుకుంటున్నావు అని చెప్పారు నోబితా అది తీసుకోలేకపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక ఒక రోజు గన్ తో షూట్ చేసుకుని చనిపోతాడు ఇది బాగా వైరల్ అయిన స్టోరీ కానీ ఇది ఫేక్ స్టోరీ అంట దీన్ని బేస్ చేసి డోర్మన్ తీసారని రూమ్స్ స్ప్రెడ్ చేశారు కానీ రైటర్స్ రాసిన అసలైన స్టోరీ ఏంటంటే శివాసి నోబి తన గ్రాండ్ ఫాదర్ గురించి తెలుసుకుందాం అనుకుంటాడు టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వచ్చి చూస్తాడు వాళ్ళ గ్రాండ్ ఫాదరే నోబితా అక్కడ సిచువేషన్ చూసి హెల్ప్ చేద్దామని అనుకుని ఒక రోబోట్ ని పంపిద్దాం అనుకుంటాడు ఆ రోబోట్ ఎవరి కంటే రోబితాకి మళ్ళీ టైం ట్రావెల్ చేసి నొబిత వాళ్ళ గ్రాండ్ సన్ మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాడు అక్కడ నుండి రోబోట్ ఫ్యాక్టరీకి వెళ్తాడు రోబోట్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే అవి బాగా కాస్ట్లీగా ఉంటాయి అక్కడ ఒక మూలన పడేసిన ఒక రోబోట్ చూసి దాని గురించి కనుక్కుంటాడు అది సరిగ్గా పనిచేయట్లే అని పక్కన పడేసామని అంటారు ఆ బోట్ ని శివార్స్య తీసుకుంటాడు అదే మన డోరెమాన్ దాన్ని కొంచెం రిపేర్ చేసి నోబిత దగ్గరికి పంపిస్తాడు అలా డోరోమాన్ అండ్ నోబిత జర్నీ స్టార్ట్ అవుతుంది డోరమాన్ కి స్టార్టింగ్ లో రాట్స్ అంటే భయం ఉండేది కాదు కానీ ఒక ఎపిసోడ్ లో ఒక ర్యాట్ తన ఇయర్ ని కొరికేస్తుంది అప్పటి నుండి డోరమన్ కి ర్యాట్స్ అంటే చాలా భయం మొదట్లో డోరమన్ ఎల్లో కలర్ లో ఉండేవాడు కానీ ఎప్పుడైతే రాట్ కొరికిందో అప్పుడు బాధలో లో సాడ్నెస్ అనే విషయాన్ని తాగుతాడు అది ఓవర్ డోస్ అవడంతో కలర్ మారిపోయాడు ద షూజా కానీ ఎలా ఇష్టపడ్డాడో డోరమన్ కూడా మిచాన్ ని ఇష్టపడుతుంది ఫస్ట్ మిచాన్ అనేది ఒక రోబోట్ తర్వాత దాన్ని ఫీమేల్ క్యాట్ గా రీఇంట్రొడ్యూస్ చేశారు డోరమాన్ అనేది టూ వర్డ్స్ అదే డోరా అండ్ ఎమోన్ డోరా అంటే పిల్లి అని ఎమోన్ అంటే బాయ్ అని అంటే మగపిల్లి అని మీనింగ్ ఇంతకీ డోరమన్ షో ఎలా ఎండ్ అయ్యింది నిజానికి డోరమాన్ లాస్ట్ ఎపిసోడ్ ఇండియాలో టెలికాస్ట్ చేయలేదు ఈ లాస్ట్ ఎపిసోడ్ అనేది అందరికి ఒక హార్ట్ బ్రేక్ ఎపిసోడ్ అని చెప్పేవారు ఈ లాస్ట్ ఎపిసోడ్ లో నోబిత ఎప్పటిలానే స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా జియాన్ చేతిలో దెబ్బలు తింటాడు జియాన్ మీద ఎలాగైనా రివెన్ తీసుకోవాలని డోరమాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ అక్కడ డోరమాన్ చలనం లేకుండా పడి ఉంటాడు డోరమాన్ ఎంత లేపినా లేగట్లేదు దాంతో భయంతో డోరమికి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు డోరమి అంతే టెస్ట్ చేసి డోరమాన్ బ్యాటరీ అయిపోయిందని చెప్తుంది ఫ్యూచర్ నుండి బ్యాటరీ తెచ్చి పెడితే పని పనిచేస్తాడు కదా అని అంటాడు కానీ ఫ్యూచర్ గవర్నమెంట్ బ్యాటరీస్ ని బ్యాన్ చేసి చెప్తుంది నోబిత ఏడుస్తూ ఎలా అయినా డోరమాన్ ని బతికించమంటాడు ఇప్పుడు నువ్వు బ్యాటరీ పెట్టినా కూడా తన మెమరీ అంతా ఎరేజ్ అయిపోతుందని ఇంకా చేసేది ఏం లేదు ఇంకా డోరమాన్ మనకి లేనట్టే అని చెప్తుంది ఫ్యూచర్ లో ఏమన్నా అండ్ టెక్నాలజీ వస్తే కానీ డోరమాన్ని ముందులో మార్చలేమని చెప్తుంది దాంతో నోబిత చాలా గట్టిగా ఏడుస్తాడు డోరమాన్ రుబడిని తన దగ్గర ఉంచుకుంటాడు డోరమాన్ ఆగిపోయినప్పటి నుండి నోబితాలో చాలా మార్పు వస్తుంది డోరమాన్ కోసం బ్యాటరీ తానే రెడీ చేద్దామనుకుంటాడు అప్పటి నుండి చాలా కష్టపడి చదివి స్కూల్ టాపర్ గా మారుతాడు ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ మొత్తంగా చివరికి ఒక సైంటిస్ట్ అవుతాడు షుజుకాను కూడా పెళ్లి చేసుకుంటాడు నోపుతా బ్యాటరీ కోసం చాలా కష్టపడేవాడు ఒక రోజు నైట్ వర్క్ చేస్తుండగా షుజుక రూమ్ రైట్ చూసి ఏం జరుగుతుందో చూడడానికి వెళ్లి షాక్ అవుతుంది నోబుతో బ్యాటరీ సక్సెస్ అవుతుంది బ్యాటరీని ఫిక్స్ చేసి ఆన్ చేయంగానే డోర్మాన్ నెమ్మదిగా కదులుతూ హోంవర్క్ చేసేవాడు నోపితని అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ ని ఎండ్ చేస్తారు ఈ షో ఎప్పుడు కంప్లీట్ అయినా కూడా స్టిల్ ఇప్పటికీ ఈ షోని రిపీట్స్గా రిపీట్స్ గా వేస్తూనే ఉంటారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా ఇప్పటికీ ఈ షోస్ ని చూస్తూనే ఉంటారు చిన్నప్పుడు చూస్తే పెద్దగా తెలియలేదు కానీ రీసెంట్ టైంలో లో చూస్తే అర్థమవుతుంది నోబుతా ఇంకా డోర్మన్ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ఏంటనేది కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి ఇంకా ఆ ఎపిసోడ్స్ లో చిన్న పిల్లల గురించి చాలా మంచి మెసేజ్ కూడా ఇస్తారు ఈ షో ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ షో నాకు కూడా ఈ షో అంటే చాలా ఇష్టం మీరు ఇంతమంది ఈ డోర్మన్ షోకి ఫ్యాన్స్ ఉన్నారో ఒక లైక్ వేసుకోండి అలాగే వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అప్పటి అప్పటివరకు బై బాయ్